ఆంధ్ర లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఆత్మ గౌరవానికి నిలువెత్తు ప్రతీక. ఏ లక్ష్యం కోసమైతే, ఏ ఆశయాల సాధన కోసమైతే తన జీవితాన్ని పూర్తిగా త్యాగం చేసి తెలంగాణ ప్రాప్తించడం కోసం మనందరికీ ఉపయోగపడ్డటువంటి ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క 8వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు వరంగల్ జిల్లాలోని ప్రధాన కూడలైనటువంటి పోచం మైదాన సర్కిల్ లోపల మనం నిర్వహించుకున్నాం. అయితే ఈ లక్ష్యాలు, ఈ ఆదర్శాల కోసమైతే కొండ లక్ష్మణ్ బాపూజీ నిరంతరం ప్రయత్నం చేసిలో ఆ యొక్క ఆశయాలు మన కళ్ళ ముందు ఉపడుతున్నటువంటి తెలంగాణ లోపల సంపూర్ణంగా విస్మరించబడుతున్నాయని చెప్పేసి ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి, అదే రకంగా చూస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే పీడనం, అదే రకంగా వెనుకబాటుతనానికి వ్యతిరేకంగా ఆ రోజు నిజాం ప్రభుత్వాన్ని ఎదిరించి ప్రజాకర్లను తిరిగి పంపించేటటువంటి ప్రయత్నం లోపల ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే పడుగు బలహీన వర్గాలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానీ, చాకలి ఐలమ్మ గారి భర్త నరసింహ గారిని నిజాం ప్రభుత్వం చెరసాల లోపల బంధిస్తే వాళ్ళకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం లోపల కూడా బాపూజీ గారు చేసినటువంటి సేవలు, అమోఘమైనటువంటి సేవలు చేశారు వాళ్ళు. అయితే ఈరోజు మనం చూస్తే రాష్ట్రం లోపల అధికారం కేవలం కొంతమంది చేతుల లోపలనే ఒక గుప్తాధిపత్య వ్యవస్థ లోపల బందీ అయినటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. అయితే ఆ రోజు ఆ మానవీయులు ఎంతో వేప్రయాసలు కూర్చి వాళ్ళ జీవితాన్ని కూడా త్యాగం చేసి మనకు ఇచ్చినటువంటి ఈ తెలంగాణ లోపల బహుజన వర్గాల, హరిత వర్గాల యొక్క ఆకాంక్షలు ఇంకా నెరవేరలేదని చెప్పేసి అని తెలంగాణ ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు. అయితే అవకాశాలు కానీ అధికారం కానీ కేవలం కొంతమంది చేతులలో ఉండి అడుగు బలహీన వర్గాలకి ఇప్పటికి కూడా అవకాశాలు చాలా దూరంగానే ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కోరుకున్నటువంటి కొండ లక్ష్మణ్ బాపూజీ లాంటి మహనీయులు కోరుకున్నటువంటి తెలంగాణ సాధించడం కోసం, సామాజిక తెలంగాణ సాధించడం కోసం, బహుజనులకు ఆర్థిక అవకాశాలు, సామాజిక రాజకీయ అవకాశాలని కల్పించడం కోసం ఏదైతే ఆ రోజు మనం సాయుధ రైతాంగ పోరాటం కానీ బహుజన పోరాటం చేసినామో అదే పోరాటాన్ని తిరిగి తెలంగాణ లోపల ఈరోజు పునర్నిర్మించాల్సినటువంటి పరిస్థితి దాపురించింది, ఆ యొక్క పరిస్థితి ఏర్పడదని చెప్పేసి అని కూడా నేను మరొకసారి తెలంగాణ ప్రజానికానికి కూడా తెలియజేస్తున్నా.